ముందుగా మనం పూజ చేసేటప్పుడు పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇవి ఒక అరగంట ముందే మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి దీపాలు అందరికీ చేయడం రాదు, ఇలా క్రాక్స్ వచ్చేసినాయి అంటే దాని లోపల వేసిన నూనె కానీ నెయ్యి కానీ మొత్తం కారిపోతుంది, దీపం అనేది మనకి ఎక్కువసేపు వెలగదు. సో అందుకని మీరు దీపం రెడీ చేసేటప్పుడే బియ్యపు పిండి తీసుకొని ఆ బియ్యపు పిండిలో కొద్దిగా బెల్లము అలాగే ఆవు పాలు నాటు అరటిపండు వీలైతే ఆవు నెయ్యిని కూడా వేసి ఈ విధంగా చల్లమిడిలాగా తయారు చేసి ఆ ముద్దని పక్కన ఒక అరగంట సేపు ఉంచుకుంటే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అంత మెత్తగా ఈ పిండి దీపాలు చేయడానికి బియ్య పిండిని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే విరిగిపోతాయి దీపాలు. అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని లోపల ఇలా వేలుతో ఒత్తితే మనకి దీపంలాగా వస్తుంది. ఈ దీపాలను ముందుగా సిద్ధం చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మొత్తం 7 దీపాలు సిద్ధం చేసుకోవాలి. అంటే మీరు పూజ మొదలుపెట్టే రోజే ఒక దీపం పెట్టుకోవాలా, 2 దీపాలు పెట్టుకోవాలా, లేదా 7 దీపాలు పెట్టుకోవాలా అన్నది మీ ఇష్టం. మీ మనసులో ఉన్న కోరికను బట్టి మీరు ఎన్ని దీపాలు అన్నది మీరే డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ 7 దీపాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ స్వామి ముందు కూడా ఇలా 7 దీపాలను వెలిగిస్తుంటే చాలా నిండుగా కలకలలాడుతూ కనిపిస్తుంది పూజా మందిరం.